హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్కా సిమ్లా రైల్వే కోసం రైల్ కోచ్ ఫ్యాక్టరీ ముప్పై గేజ్ విస్టాడోమ్ కోచ్లను తయారు చేస్తుంది అత్యాధునిక ప్యాసింజర్ ఇంటర్ఫేస్ ఏరియాలతో రాబోయే కొద్ది నెలల్లో కోచ్ల తయారీని చేపట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్సీఎఫ్ కు సూచించింది ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్యువల్ కోచ్ ఫ్యాక్టరీ అటువంటి కోచ్లను తయారు చేస్తోంది ఆర్సీఎఫ్ ప్రీమియం మరియు మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్ రైళ్ల కోసం ఎల్హెచ్బి కోచ్ల తయారీదారు ఎగుమతి కోసం మీటర్ గేజ్ కోచ్లను తయారు చేయడంతో పాటు వివరాలను అందజేస్తూ ఆర్సీఎఫ్ పిఆర్ఓ రాజేందర్ సింగ్ మాట్లాడుతూ ఆర్సీఎఫ్ ఎల్హెచ్బి సాంకేతికత ఆధారంగా కొత్త ఎన్జీ కోచ్ల కోసం ప్రారంభ డిజైన్లను అభివృద్ధి చేసింది విస్టాడోమ్ డిజైన్లతో పాటు విస్తారమైన విండోలతో సహా వివిధ వ్యాపార డిమాండ్లు మరియు ప్రయాణికుల ఆకాంక్షలను తీర్చడానికి వివిధ రకాల కోచ్లను అందించడానికి కాన్ఫిగర్ చేయబడిన తేలికపాటి షెల్ డిజైన్ ఇందులో ఉంది కొత్త షెల్తో పాటు బోగీలు మరియు బ్రేక్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేయడానికి ప్రణాళిక చేయబడింది ఇది ఇప్పటికే ఉన్న ట్వంటీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ నుండి ఫార్టీ బై ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వరకు వేగ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది కోచ్లలో ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా ఉంటాయి సీసీటీవీ మరియు ఫైర్ అలారం మొదలైనవి కోచ్ల యొక్క ప్రధాన ఆకర్షణ పెద్ద మరియు విశాలమైన కిటికీలతో కూడిన రూపకల్పన ఇది ప్రయాణిస్తున్న ల్యాండ్స్కేప్ యొక్క విశాల దృశ్యాన్ని అందించే ఓపెనింగ్ మంత్రముగ్ధులను చేసే వీక్షణల కోసం సీ త్రూ గ్లాస్ రూఫ్ టాప్ సౌందర్య ఆకృతి గల ఇంటీరియర్ ప్యానెళ్లు తిప్పగలిగే వంపు తిరిగిన సీట్లు రైళ్లు కదలిక దిశలో నూట ఎనభై డిగ్రీల వరకు ప్రతి సీటుకు స్నాక్ టేబుల్తో కూడిన రెస్టారెంట్ రకం సిట్టింగ్ అరేంజ్మెంట్ ఆటోమేటిక్ బాడీ సైడ్ ప్లగ్ డోర్లు మొదలైనవి ఐకానిక్ కల్కా సిమ్లా రైల్వే ట్రాక్ పై ఆర్సీఎఫ్ నిర్మించిన ఎన్జీ కోచ్లు కొత్త దృక్పథాన్ని ప్రారంభిస్తాయి పర్వతాల వెంట రైలు దూసుకుపోతున్నప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి సాగతీయండి మరియు అద్భుత దృశ్యాన్ని అందించండి ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ ఏసీ ఏసీ రెండవ తరగతి చైర్ కార్ జనరల్ సిట్టింగ్ మరియు ఎస్ఎల్ఆర్ కోచ్ల తయారీని ఆర్సీఎఫ్ చేపడుతుందని ఆయన తెలిపారు ఈ నేరో గేజ్ కోచ్ల మొదటి ప్రోటోటైప్ బ్రేక్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి సిద్ధమవుతుందని ఆర్సీఎఫ్ అధికారి తెలిపారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి